జగన్ మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించే ప్రధానమైన మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా కొన్ని వార్తలకు ఈరోజు ఇచ్చిన ప్రాధాన్యత కనుక మనం గమనిస్తే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని మరింత పెంచినట్లు అనిపించింది నాకైతే చాలా స్పష్టంగా. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా తనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్నైనా కనుక బ్యానర్ ఐటమ్స్గా పెట్టి వార్తలు ప్రచురించే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేకున్న వాళ్ళ బంధువులు ఇంకెవరో పార్టీ వాళ్ళు కార్యకర్తో కింది స్థాయో ఎవరైనా పర్లే ఎక్కడో దగ్గర జగన్మోహన్ రెడ్డి గారితో కనెక్షన్ ఉన్నా ఏదీ కాకుండా ఎక్కడో దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇట్లా నిలబడి ఫోటో దిగినా కూడా పర్లే చివరికి అది జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేసి పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ పెట్టి బ్రేకింగ్ న్యూస్లు పెట్టి పెద్ద పెద్ద తాటిక అక్షరాలతో దశాబ్దాలుగా రాస్తూ న్యూస్ రాసుకుంటూ బ్రేకింగ్లు వేస్తున్న వీళ్ళు నిన్న ఓటుకు నోటు కేసుకు సంబంధించి అంత పెద్ద విషయం జరిగితే అంటే అందులో ఉన్నటువంటి నిందితుడు అప్రూవర్గా మారి ఈడీ ముందు అంత స్పష్టంగా సాక్ష్యమిస్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డీలు మాట్లాడినాడు ఆ డీలు కూడా మహానడు అనే కార్యక్రమంలో వెనక రూమ్లో కూర్చొని ఆ డీలు మాట్లాడారు ఆ డీలు మాట్లాడేందుకు నాకు కూడా ఇంత బ్రోకరైజ్ పైసలు ఇస్తా అన్నారు అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా పూస గుచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఇది ఎంత బ్రేకింగ్ వాస్తవానికి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యేగా 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఇంత సెన్సేషనల్ న్యూస్ వచ్చినప్పుడు కనీసం ఒక ఫ్రెండ్ పేజ్లో లేకుండా ఒక కనిపించేటట్టనే ఒక న్యూస్ రాశారేమో అని చెప్పి వెతికితే వీళ్ళు రాసిన న్యూస్ మనకు కనిపించాలి అంటే 2-3 సార్లు వెతుక్కోవాల్సి వచ్చింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంత చిన్నగా రాసి రాయకుండా చంద్రబాబు నాయుడు గారికి అట్లా తగిలి తగలకుండా అంత దారుణంగా రాశారబ్బా. సో ఇలా రాయడం వల్ల ఏంటి, ఇన్ని దశాబ్దాలుగా ఇంత పెద్ద ఆరోపణలు మనం చేస్తూ ఉన్నా ఒక మీడియా సామ్రాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా అసాసినేట్ చేసుకుంటూ ఎంతగానం తన మీద మరకలేసి బురద పూసి ఎన్ని ఆరోపణలు చేస్తూ వచ్చినా అవన్నీ దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద, అది ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు వస్తే ఈ ఆరోపణలకు ఎక్కడైనా కనుక కొంచెం ఎక్కువ స్పేస్ ఇచ్చి ఇంపార్టెన్స్ ఇస్తే అదెక్కడ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితానికి ఇబ్బంది అవుతుందేమో, అదెక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆ రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా ఒక మరక అయిపోతుందో, లేకుంటే ఇంకేదైనా కనుక ముందరకాళ్ళకు తాళ్ళేస్తుందో, జనాలు ఏమైనా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నా తప్పుగా అనుకుంటారేమని చెప్పి భయపడి కనిపించి కనిపించకుండా న్యూస్ రాశారు. అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యక్తి మీద అంత తీవ్రమైన ఆరోపణలను దశాబ్దాలుగా చేసుకుంటూ ఇంత పెద్ద ఆరోపణలకు ఇంత కూడా పెద్ద కవరేజీ ఇవ్వకుండా వీళ్ళైతే మరొకసారి బయటపెట్టింది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటివి ఎన్ని అయినా ఎదుర్కోగలుగుతారు, మనం జనానికి ఎంత చెప్పినా అవి దాటుకొని ఆయనకు ఈ స్థాయికి రాగలిగారు. కానీ నిన్న జరిగినటువంటి ఈ వాంగ్మూలం, ఆ అప్రూవర్గా మారిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇచ్చినటువంటి ఇవన్నీ కనుక మనం కవరేజ్ ఇచ్చేస్తే మనం ఆరాధించే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తట్టుకొని నిలబడలేరు, లేకుంటే వీటన్నిటిని దాటుకొని చంద్రబాబు నాయుడు గారు రావాలంటే కష్టమవుతుంది, అందుకని తక్కువ కవరేజ్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యి దీనికి చాలా చాలా తక్కువ కవరేజ్ ఇచ్చారేమో అని చెప్పి అనిపించింది. కాదు కూడదు నా ఒపీనియన్ కనుక తప్పు అనుకుంటే ఒక అగ్ర మీడియాగా ప్రధాన మీడియాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని ఆరోపణలు వస్తే, అంత పెద్ద సాక్ష్యాలు వస్తే, అది ముఖ్యమంత్రి ఎమ్మెల్సీని కొనే ప్రయత్నం మహానాడు వేదికగానే చేసి ఇంత పెద్దగా మించి సెన్సేషన్ ఇంకేదైనా ఉంటుందా దానికి వీళ్ళిచ్చిన కవరేజ్ ఇది. ఇట్లా ఉంటాయి చూడండి, మనోడు అనుకుంటే దాచిపెట్టుకోవాలి, పరాయవాడు అనుకుంటే వాని తప్పని ఇట్లా పెట్టేసి మొత్తం పబ్లిసిటీ చేసుకుంటూ పోవాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని దాటుకొని అఖండ మెజారిటీతో గెలిచి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే మరి అంత సాధారణమైన విషయం కాదేమో అని చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నట్లు ఇటువంటివి మరీ మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉంటాయబ్బా.